ఇక ఆదాబ్ హైదరాబాద్ చూసుకుంటే ఆజ్ కీ బాత్ ఎందుకు ప్రశ్నించని సందుల్లో పందుల వలె వీధుల్లో కుక్కల వలెల్లో నువ్వెందుకు ఒకటే ఉన్నది ఒకటే జిందకి మళ్ళీ పుట్టేదే పుట్టేది లే మళ్ళీ చచ్చేది లే ఇది తెలిసి కూడా ఇలా ఎందుకుంటున్నావు భవిష్యత్ తరాలకు శాపాలు మిగిల్చేందుకేనా ఆలోచించు మురికిలో పందిలా పది రోజులు బతకడం కంటే నందిలా నాలుగు రోజులు బతకడం మేరని అని చెప్పేసి అరుణ్ రెడ్డి పన్నాలు రాసిండు అంతే ప్రశ్నించలేని తల జన్మ ఇది వేస్ట్ యాక్చువల్గా ఎందుకంటే పంది ఊడుతుంది మనిషి ఊడతాడు మరి పంది చచ్చిపోయినట్టే మనం చచ్చిపోదామా ఎందుకంటే భూమి మీదకి వచ్చినప్పుడు ఏదో ఒకటి చేయాలి తర్వాత ఏదో ఒకటి అంటే కొంతవరకు సమాజానికి కొంతవరకు చేసిపోతే చరిత్రలో చెప్పుకుంటారు మనకు నాలుగు పేజీలు ఉంటాయి ఆ నాలుగు పేజీల కోసం ప్రయత్నం చేయాలి ఇక తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జివో నెంబర్ యాభై తొమ్మిదికి విలువ లేదా కొత్తగా అమెండ్మెంట్ అయ్యి రెండు వేల ఇరవైలో వచ్చిన జీవో తరువాత గందరగోళ పరిస్థితులు రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వ భూ భూ ధరలలో ప్రభుత్వం సూచించిన శాతం ప్రకారం రుసుం చెల్లించాల్సి ఉన్న దరఖాస్తుదారులు రెండు వేల ఇరవై రెండులో పెరిగిన ప్రభుత్వ భూ ధరల ప్రకారం రుసుం చెల్లించాలని దరఖాస్తుదారులకు మెసేజ్ పంపిస్తారు రెవెన్యూ రెండు వేల పద్దె ఇప్పుడు పద్నాలుగులో వాళ్ళు ఉన్నారు నాలుగులో వేయాల్సినవి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఇప్పుడు ధరలు పెళ్ళాలంటే నాలుగు సార్ డబుల్ 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 చేసుకుంటూ వెంటనే ఇప్పుడు అవి అవి వేయాలంట మెసేజ్ పంపుతున్న రెవెన్యూ అధికారులు ఒకే సర్వే నెంబర్లో ప్లాట్లు కొనుగోలుదారులకు వేరువేరు రుసుం చెల్లించాలని ఆదేశాలు దీంతో చెల్లించాల్ చెల్లించాల్సిన దానికంటే ఇరవై రెట్లు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది ఇరవై రెట్లు అంట ట్వంటీ రిట్స్ ట్వంటీ టైమ్స్ పెంచాలంట సీఎం కేసీఆర్ సిఎస్ సోమేష్ కుమార్ దృష్టి సారించాలంటున్న బాధితులు ఎందుకు సార్ ఇస్తరాలు వాళ్ళు కావాలనుకుంటున్నారే తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పడమే కాకుండా మరీ ముఖ్యంగా రెవెన్యూ శాఖ పూర్తిగా బ్రతు బస్టు పట్టిపోయింది అని విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతో ఇంతో భూమి ఉన్న భూ యజమానులు నరకయాతను అనుభవిస్తున్నారు రెవెన్యూ శాఖను ప్రఛాళన చేయకపోతే భవిష్యత్ తరాల వారు అంధకారంలో మునిగిపోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది కూడా ఆవేదన వ్యక్తం చేసినా ఏమైనా కానీ నా కథ నేను చేసుకుంటూ పోతాను అనుకుంటున్నాను కాక ఐ డోంట్ కేర్ నన్ను అరెస్ట్ చేసిన బీజేపీకి లొంగను ఎవరు లొంగం అంటుండీ నువ్వే అట్లా తీసుకున్నావు తగ్గేదలే అంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నన్ను ఇరికించాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఈడీ నోటీసులపై హైకోర్టుకు వెళ్తాను అని చెప్పేసి ఇక నేడు హైదరాబాద్కి రాష్ట్రపతి ముర్ము ఈ నెల ముప్పై వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్రపతి ట్రాఫిక్ ఆంక్షలు విధించిన ట్రాఫిక్ పోలీసులు శ్రీశైలం సందర్శించనున్న ద్రౌపది వెళ్తానంట మేడం ఇక ఘనంగా వాజ్పేయి జయంతి వేడుకలు వాజ్పేయి స్ఫూర్తితో మోడీ పనిచేస్తున్నారు బండి సంజయ్ చెప్తా ఉన్నాడు ఇక రెండు సార్లు దేశంలో అధికారంలోకి రావడానికి వాజ్పేయి స్ఫూర్తి అని చెప్పేసి డాక్టర్ లక్ష్మణ్ అంటా ఉన్నాడు మరుపురాని పాత్రలు మరుపు మరువలేని కథలు సీనియర్ విలక్షణ నటుడు చలపతిరావు కన్నమూత తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం హైదరాబాద్ లో గుండెపోటుతో మృతి దిగ్భాంతి వ్యక్తం చేసిన సినీ రాజకీయ ప్రముఖులు దాదాపు పన్నెండు వందల చిత్రాలు కూడా నటించినట్టు ఆయన ఇక పైసలు కొట్టు సెంటర్ పట్టు ఉస్మానియా యూనివర్సిటీ అడిషనల్ జాయింట్ డైరెక్టర్ అక్రమ దంద ఇష్టానుసారంగా డిగ్రీ పరీక్ష సెంటర్ల కేటాయింపులు అడిట్ సెల్ డైరెక్టర్ జీరో జాయింట్ డైరెక్టర్ హీరో అడిట్ సెల్ బోర్డ పితనం పైరవీ లీడర్ల కళాశాలకే పెద్దవీట సెంటర్ల కేటాయింపులు కంట్రోల్ ఫర్ ఎగ్జామినేషన్ అధికారి పాత్ర సున్నా మాస్ కాపింగ్ కేసులున్న డిగ్రీ కళాశాలలకే పరీక్ష సెంటర్లు మతలాబ్ ఏంటి ఆచార్య ఒక్కో విద్యార్థి హాల్ టికెట్ కు రెండు పరీక్ష సెంటర్ పేర్లు విద్యార్థుల జీవితాలతో చెలగాటబ పరీక్షల నియంత్రణ అధికారులను నిలదీస్తున్న తల్లిదండ్రులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు ప్రత్యేక ప్రార్థనలతో కలకలాడిన చర్చలు ఇక ప్రపంచం మొత్తం ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ గొప్ప పండుగ క్రిస్మస్ అన్న ప్రముఖులు సాయం సేవే యేసు మార్గం అన్న దత్తన్న ంక్ష అమృత కాలం ప్రారంభమైంది రెండు వేల ఇరవై రెండు చివరి మాన్ కి బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అనేక రంగాల్లో అద్భుతం ఆవిష్కృతమైందని చెప్పేసి మోడీ నిన్న మాట ఇది ఆదాబ్ హైదరాబాద్ లోతనైతే